మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు, ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు, నీకు ఒక్కటేనే వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు, మీ అంత బుర్రకొడనకు లేదు. ఏదో బైక్ స్టాండ్ లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోర్డు సరిగ్గా నడపలేదని ఇదిగుని వెళ్ళిపోతారేంటండి? రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు. పడిపోయాను, పైకి రాను. అయిపో, పోయి టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని, ఆ అమ్మాయిని ముట్టుకోవాలని, ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదూ. చచ్చా, ఊరుకోరా, అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది, కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, మీరు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ ఆ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 డిగ్రీస్ ఉందిరా జ్వరం. చూడండి, అమృతం ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లాడు నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని, నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళలాగా ఓ టవల్ వేసుకొని గడగడగడగడ వణుకుతూ అమాయకుండా కటికిల సరైన అమ్మ దెబ్బ దెబ్బ అదే బా. ఏంటి రన్నింగ్ కామెంట్ చేయ? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? స్టూపిడ్, 32 చోట్ల టచ్ చేసావు. హా, లవ్ చేశానంటున్నావు, ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు. ఇంతకీ ఎంతవరకు వచ్చిందే నీ లవ్? ఎక్కడే, అతనికి చెప్పాలి, అతను ఓకే అనాలి. సరేలే, మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారే, నెక్స్ట్ వీకే వస్తున్నారు. ఓహో, ఆ డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు. అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను. అప్పట్లో దాని రేటు 10 లక్షలు చెప్పారు. ఇన్స్టాల్మెంట్స్ అన్ని బానే పే చేశా. తీరా ఇప్పుడు వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదు పొమ్మంటున్నారు. ఏ, ఎందుకు కుదరదు అంటున్నారు? ఏముంది, ఫ్లాట్ రేట్స్ పెరిగాయి, ఇంకో 5 లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటున్నారు. పోనీ నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను, అది కుదరదు అంటున్నాడు. అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్ గా ప్రొసీడ్ అవుదాం ఉంది. మీ డిపార్ట్మెంట్ మనిషి కదా, మీ సలహా కోసం వచ్చాను. ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి, ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది. ఈ విషయంలో నేనే కాదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్. చిన్నా, చిన్నా. ఆ, వస్తున్నాను. ఏంటి ఈ మధ్య పిలవగానే రావట్లేదు? నీకు బాగా పెరిగింది. ఏంటమ్మా? ఏం లేదు, మిమ్మల్ని బిల్డింగ్ ఆఫీస్ కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను అన్న. ఎందుకమ్మా అతన్ని ఇబ్బంది పెట్టడం? నేను వెళ్తాలే. పర్లేదు, వస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఆ ఫ్లాట్ అమ్మాక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంత మాట అనకండి సార్, పైసా పైసా కూడబెట్టిన డబ్బులు. నీ గోల్ నీదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవే. నీ ఎప్పుడు రమ్మంటారో చెప్పండి సార్, అప్పుడే వస్తాను. నువ్వేం రానక్కర్లేదు, డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం. గాడీ నీకాలా? అలా అంటారేంటి సార్? సార్, సార్,
ఏమైందండి కథ చెప్తా ఆ కావేట ఏ మనిషా జల్దీ ఆట లేకే అబ్బే లాయా ఇది ఏ ఎవరు నువ్వు చెప్పు మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ అండి అవును ఎన్ని బెడ్రూమ్స్ ఎన్ని బెడ్రూమ్లు ఎవరండి మీరు ఎన్ని బెడ్రూమ్లు 5 5 నోట్ చేసుకోండి ఓకే ఏంటమ్మా మీ ఇంట్లో కిచెన్ లేదా వంట అంతా ఇక్కడేనా ఏంటి సార్ ఇల్లు గ్యారెంటీగా మీకే డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏయ్ ఎవరంటే చెప్పరే ఏం జరుగుతుంది ఇక్కడ నీ ఇల్లు వాళ్ళకి అమ్మేస్తున్నారు ఆ మీరు ఎవరండి నా ఇల్లు అమ్మడానికి ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎక్కొట్టావుగా అందుకని అందుకని నా ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తావా ఏంటి నేను గొడవ చేస్తున్నానా గొడవ అంటే ఇది अजी मुंह खोल कर क्या देख रहे हो पुलिस को फोन करो ना करो करो नंबर है तो मिलिट्री को भी फोन करो अम्मा ये अकड़ की रा कुचरा पेरेंट पल्लवी मर चरण नहीं पाड़ला हेलो हां क्या कर रहे हो जी चाकू बता रहे फोन मत करो उसे पैसा ही पूछिए हां अयो वदु वदु दा नेम ही చేయొద్దు నీకు ఏం కావాలో చెప్పు చిన్నా पोदने भरत लाल ने डबल अड़ते इवन मध्यान वन वी तो सहाय चले अला नमक कुदरटे एवडेवा मन मार्चाड़ेमो मे वाला सायंत्र मे बैले बाबू मैटर ना तो चपे चूस पुड़ा वाड़ का अड्डे नरके अर्जेंट श्रीशैलम भैया कलवाली बाबू ऊरे रावान वारम पड़ती प्रॉब्लमा ఇంత చిన్న విషయానికి బావదాకా ఎందుకు నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా కానీ నాకు 100000 రూపాయలు ఇవ్వాలి ఆ ఏంటి ఓకే ఐలే రేయ్ సెటే బైక్ ఎళ్ళి దాన్ని బయటికి ఇట్టుకురా వెళ్ళ అన్నా ఇంటికి తాళం వేసింది ఆడవాళ్ళ కొంపలా ఉండకుండా ఎక్కడికి పోతారా రాత్రికనే ఇక్కడికి రావాలి కదా వచ్చేదాకుందా ఏంటి మొహం అలా పెట్టుకొని కూర్చున్నావు ఏమను మాట్లాడొచ్చు కదా మాట్లాడడానికి ఏమున్నాయి సినిమాకి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళాం చూసా వస్తున్నా దట్స్ ఆల్ దట్స్ ఆల్ ఇప్పుడు ఏంటి అతని పేరు తెలియాలి అంతేనా అతని పేరు చిన్న చిన్నానా ఏ చిన్న వీడే చిన్న
ఇప్పటికైనా అర్థమైందా నీకు? నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు వాడు. ఆల్రెడీ హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. ఇంత చదువుకున్న దానివి అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా? ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు, లేకపోతే నీ జీవితమే నాశనమై ఉండేది. నాతో ఎప్పుడు బానే ఉండేవాడు, మంచివాడే అనుకున్నావు. మంచివాళ్ళ బతుకుతాడనే వాడిని చేరదీశాను. చివరికి నా తమ్ముడిని చంపేశాడు. ఏంట్రా పొద్దున్న నుంచి అంజలి కిందకి రాలేదు? ఎక్కడికి వెళ్తున్నావు అంజలి? ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండను. ఇంతకాలం ఇక్కడుండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. సడన్ గా వెళ్ళిపోతే చిన్న పరిస్థితి. మళ్ళీ ఆయన గురించి ఇంకేం చెప్పొద్దు. చిన్న చెడ్డవాడు, దుర్మార్గుడు కాదు. ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు. ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు. ఆ బాధతోటే సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. అర్ధరాత్రి ఉడికి పడి లేచి అమ్మ నాన్న ఏడ్చేవాడు. జైలు నుంచి రిలీజ్ అయి ఇంటికి వెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఏ ఒక్కరు వాడిని అర్థం చేసుకోలేదు. నువ్వొచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఇవాళ నువ్వు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు. ఇన్నాళ్ళుగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఏనాడన్నా నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా? అంతెందుకు, ఏనాడన్నా నోరు జారాడా? చదువుకున్నదారి, నీకింతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు, నువ్వే అర్థం చేసుకో. నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీకోసమే. నిన్న మీ నాన్న పోగొట్టుకుని 10 లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న. వాళ్ళ మనుషులు నిన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే నీకోసమే వాళ్ళతో గొడవ పడ్డాడు. నేనేమన్నా సైకిల్ స్టాండ్ టోకెన్ ఇవ్వడానికి వచ్చానా? కూర్చో. నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళిపోమంటావా? వద్దు వద్దు అని ఈజీగా చెప్పేశావు, కానీ ఓ రౌడీ దగ్గర నేను ఎలా ఉండగలను? నేను రౌడీ ఏంటి? నేను డబ్బు తీసుకుని ఎవరినైనా కొట్టానా? గోడలకి వెళ్ళానా? డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి పనులు చేసే వాళ్ళని రౌడీయే అంటారు. మీ వాళ్ళకి దగ్గర అవ్వాలి అనుకుంటే సరిపోదు. అసలు మీ ఫ్యామిలీ ఎంత గౌరవమైన ఫ్యామిలీ, నిన్ను వాళ్ళలో ఎలా కలుపుకుంటారని అనుకున్నావు నువ్వు? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు కాబట్టి అనాథలు ఒక్కడమే మిగిలిపోయావు. నిజంగా వాళ్ళంతా నీకు దగ్గర అవ్వాలని కోరిక నీకుంటే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలో చెప్పు.